భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇతర కార్మికులందరూ లేబర్ కార్డు పొంది రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పొందాలని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ ఉద్యోగుల సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పాగాల రాజరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా తోట మండల కేంద్రంలోని ZPHS పాఠశాలలో ఆయన ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మెడికల్ క్యాంపులో 130 రకాల రక్త పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్మికుల్లో ఉన్న ఆరోగ్య సమస్యలను ముందుగా కనిపెట్టడం కోసమే ఈ మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. హెల్త్ క్యాంప్ తోటలో నిర్వహించడం ఈ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ద్వారా ఇక్కడ తోటలో పనిచేస్తున్నటువంటి నిర్మాణ కార్మికులందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ దీనికి ఈ కార్మికుల తరఫున తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా నేను ఇక్కడ నిర్వహించినందుకు వారి మనకి అవకాశాన్ని కల్పించినందుకు కూడా సంతోషపడుతున్నాను. తెలంగాణ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ సంక్షేమ బోర్డు నిర్వహిస్తున్నటువంటి ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో భాగంగా ఈరోజు తొగుట మండలం హెడ్క్వార్టర్లో ఈరోజు ఒక పరీక్షలు నిర్వహించడం జరిగింది. దీంట్లో మేజర్గా ఒక 130 రకాల బ్లడ్ టెస్ట్లు కవర్ అవుతాయి. ఎలాంటి డిసీజెస్కి వాళ్ళు ఎలాంటి డైలీ వాళ్ళు చేస్తున్న పనుల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయకుండా దానిని ముందుగా ఎగ్జామిన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి జరిగే ఉపయోగాలను మనం ముందుకు తీసుకొస్తూ తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి.